చాలా బాగుంది రా. ఏంటిది ల్యాప్టాపా? ఇదేంది నా ల్యాప్టాప్ లాగే ఉంది, నా వీడియో, నా ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఎప్పుడు అసలు నేను పైకి వెళ్తున్నా కానీ వెళ్ళు కొట్టకు, ఎడిటింగ్ పని ఉంది, డిస్టర్బ్ చేయకండి. సరేనా, అయిపోయాక నేనే వస్తా, ఒక గంట పట్టచ్చు. సరే బాయ్. ఏంటిది డోర్లన్నీ చూస్తే డోర్లు ఓపెన్ చేస్తున్నాయి, ఎవరబ్బా? ఇది ఆన పైకి వచ్చిందా? ఏ ఎవరు ఇలా ఉన్నావు ఏంటి? అది నేను నిన్న అడగాలి, నువ్వేం నచ్చను అలాగే ఉన్నావు. రే విక్రమ్ గౌతమ్ మూర్తి, ఏం చేస్తున్నావా? ఎవడరా ఇడు? ఎవడు ఏంట్రా? ఎవడున్నారు ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నావు అసలు? ఎవరు లేదు ఇక్కడ? వాళ్ళు ఎవరు ఉండరు. నాకు ఛానల్ ఉంది, దాంట్లో కొంచెం స్టఫ్ కోసం నా పెన్ను, కెమెరా, ల్యాప్టాప్కి ఒక పేర్లు పెట్టుకొని మాట్లాడుకుంటాను. ఓహో, నాకు కూడా సేమ్ జాదు క్రియేషన్స్ అనే ఒక పెద్ద ఛానల్ తెలుసా? అయినా నాకెందుకు చెప్తున్నావు? ఏనే నాకెందుకు? అయినా నువ్వు ఎవరు అసలు? నా గురించి చెప్పుకోలేదు కదా, నా పేరు జాదు. నేను కూడా ఇలాంటి ఒక గ్రహం నుంచి వచ్చాను. మా గ్రహం కూడా ఇలాగే ఉంటుంది, నీలాగా నేను కూడా ఉన్నాను. అవునా? నిజమా? ఇలాంటి గ్రహం ఇంకోటి ఉందా? నేను ఇంకా భూమి అనేది ఒకటే ఉందనుకున్నాము మేము. ఒక్కలే మేము అన్ని సర్చ్ చేస్తున్నాము కానీ. అవును, మరి నీ ఛానల్ ఉందన్నావు, మరి ఎంతమంది వర్క్ చేస్తారు నీ ఛానల్లో? ఏంటి క్రూవా? క్రూ ఏంటి? క్రూ లేరు, గీ లేరు. నేను ఇలాగే సింగిల్, కానీ నాకు మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అన్న ఒక జబ్బు ఉంది. దానివల్ల నేను క్రియేట్ చేసుకున్న ప్రతి ఒక్క పేరుని నేను పుట్టించాను. కాదు, నువ్వేంది నా స్క్రిప్ట్ మొత్తం చెప్పేస్తాను? నువ్వేం చదివేవేంటి? బుక్స్ ఏమన్నా ఇక్కడ ఉన్నాయి? అవునా? అందుకే నా అలాగే ఉన్న హోంవర్క్ గురించి క్రియేట్ చేసుకున్నా తెలుసా? అవునా? ఓకే నైస్. ఏవి చూపి. నేనైతే డాడీ అడిగానే నీకు క్రియేట్ చేయనా? బాగుంటుంది, చేద్దాం. ఏం అవసరం లేదు, ఐ హ్యావ్ ఎనఫ్ పీపుల్. ఓకే, అదే ఆబ్జెక్ట్స్. నేను చెప్పేది వాళ్ళకి పేరు పెడతానని కాదు, ప్రాణం పోస్తానంటున్నా. పిచ్చి అర్థం కావాలా? ఏంటి ప్రాణం? నీ ఫ్యూచర్లో యూజ్ అవుతుందిరా. ఓకే, ఏది చేయి చూద్దాం.